హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ గురించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్గా అసలు యాక్చువల్గా ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీలో సెలక్షన్ ప్రాసెస్ అనేది అందరికీ అవగాహన ఉంటుంది. సో ఇందులో నేను బ్రీఫ్గా సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చాను, బట్ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనే విషయాల గురించి చెప్పడానికి నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం బ్రీఫ్గా తెలుసుకున్నట్లయితే మీ అందరికి తెలుసు ఇందులో రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రన్నింగ్లో మీరు 1.6 కిలోమీటర్కి రెండు రకాలుగా డిసైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఈజ్ గ్రేడ్ ఏ, 5.3 సెకండ్స్, ఇది మెరిట్ లిస్ట్ అన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రేడ్ బి, ఇది 5.4 సెకండ్స్, ఇది క్వాలిఫై అన్నట్లు. ఇక పుల్ అప్స్ తీసుకున్నట్లయితే మీకు 6 అయితే క్వాలిఫై, 10 అయితే మెరిట్. ఇక బ్యాలెన్సింగ్ అండ్ లాంగ్ జంప్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతారు అందరూ. ఇక జాబ్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే 2 ర్యాలీస్ పర్ ఇయర్ ఉంటాయి. ఏజ్ చూసుకున్నట్లయితే 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. జాబ్ ప్రొఫైల్స్ ఎలా ఉంటాయంటే టెక్నికల్ సోల్జర్స్ 10+2 చేసి ఉండాలి, మినిమం 50% మార్క్స్, జనరల్ డ్యూటీస్ మినిమం 10th పాస్, నర్సింగ్ వచ్చేసి ఇంటర్ బైపీసీ చేసి ఉండాలి, క్లర్క్ వచ్చేసి ఎనీ ఇంటర్ చేసి ఉండాలి, ట్రేడ్స్మెన్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక ఆర్మీ ర్యాంక్స్ మనం చూసుకున్నట్లయితే ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇందులో ఫస్ట్ మీకు ఆఫీసర్ క్యాడర్లో హైరార్కీ తీసుకున్నట్లయితే ఇందులో లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నెల్, కలనెల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్, ఇది హైరార్కీ అన్నట్టు. దీని కింద చాలా సోల్జర్ పోస్టులు ఉంటాయి, మీకు హవాల్దార్ కానీ సుబేదార్ కానీ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అంటే జనరల్ డ్యూటీస్ చేసే వాళ్ళకి ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా, 10+ ఇంటర్ ప్లస్ అని వాటి గ్రేడ్స్లో. ఇప్పుడు నేను చెప్పిన హైరార్కీ వచ్చేసి డిగ్రీ బేస్ మీద అన్నట్లు. ఇక మనం జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇందులో ఆఫీస్ వర్క్ ఉంటుంది, సెమినార్స్కి కాన్ఫరెన్సెస్కి అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పర్సనల్ ట్రైనింగ్ అండ్ కోర్సెస్ కూడా మీరు చేసే ఛాన్స్ ఉంటుంది, మీకు ఫారిన్లో కూడా కొన్ని ట్రైనింగ్ కొన్ని కోర్సెస్ ఇప్పిస్తారు, మీకు కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఫారిన్ ఆర్మీస్తో కంబైన్గా ఇప్పిస్తారు, అదర్ కంట్రీస్లో వర్క్ చేయడానికి డిప్యుటేషన్ మీద కూడా పంపిస్తారు, కాంపాక్ట్ వెహికల్స్ అంటే యుద్ధానికి వెళ్ళే వెహికల్స్లో కూడా మీరు దీని మీద వీటి కోసం పనిచేయచ్చు. ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది, 3 ఇయర్స్ ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ ఉంటుంది, 1 ఇయర్ పోస్ట్ కమిషనింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక ముఖ్యంగా ఫెసిలిటీస్ అండ్ సెక్యూరిటీ గురించి చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇది జాబ్ సెక్యూరిటీ. కాకపోతే ఇందులో ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది, మీకు 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ ఇలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యువర్ ఫిట్నెస్. మీరు కంప్లీట్గా ఫిట్గా ఉంటారు, ఎక్సర్సైజెస్ చాలా చేపిస్తూ ఉంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత మీకు ఆర్మీ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, లైక్ అంటే క్యాంటీన్ ఫెసిలిటీ, హాస్పిటల్ ఫెసిలిటీ ఇవన్నీ ఉంటాయి రిటైర్ అయిన తర్వాత కూడా. పెన్షన్ కూడా మీకు వస్తుంది, లాస్ట్లో మీరు దిగిపోయేటప్పుడు మీకు ఎంతైతే శాలరీ ఉందో అందులో 50% అంటే అప్ టు 50% వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఆర్మీలో జాయిన్ అయినట్లయితే ఇంటర్నల్గా కూడా మీరు చదువుకోవచ్చు, హైయర్ స్టడీస్ చేయొచ్చు, ఒక్కోసారి ఐఐటీలో కూడా ఈ స్టడీ చేయడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది. ఇంటర్నల్గా ఆర్మీ వాళ్ళే చాలా కాలేజెస్ ఉంటాయి, వాటిలో కూడా మీరు చదువుకొని హైయర్ ర్యాంక్స్ తీసుకోవచ్చు, అంటే మీరు హైయర్ ప్రొఫైల్స్ కూడా వెళ్ళొచ్చు అన్నట్టు ఇంటర్నల్గా చదువుకొని. సో యూనిఫామ్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఆర్మీ పర్సన్ ఆ జీల్ అనేది మీకు ఉంటుంది యూనిఫామ్ వేసుకున్నట్లయితే. ఇక మీరు చూసుకున్నట్లయితే చాలా అడ్వెంచర్ లైఫ్ ఉంటుంది, ట్రక్స్, ట్యాంకర్స్, ఫైరింగ్, గన్స్, బుల్లెట్స్, అసలు యూ కెన్ నాట్ ఇమాజిన్ అన్నట్టు. అంటే లైఫ్లో ఇలాంటివి చేస్తామా చూస్తామా అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఆర్మీ జాబ్ దొరికిందంటే ఇవన్నీ మీరు చూస్తారు, ఇట్ బికమ్ ఏ కామన్ థింగ్ ఫర్ యూ. ఫైనల్గా ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మీరు దేశానికి సేవ చేస్తున్నారు, అంటే యు ఆర్ సర్వింగ్ ఫర్ ఎ నేషన్. సో ఈ ఫీలింగ్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో గైస్, ఇది బ్రీఫ్గా మీకు ఆర్మీ జాబ్ గురించి, ప్రొఫైల్ గురించి అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.